హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ లుక్ని నేను ఎలా క్రియేట్ చేశాను అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నాకు ఐస్ కింద ఇక్కడ డార్క్ సర్కిల్స్ లాగా కనిపిస్తుంది కదండి, అది డార్క్ సర్కిల్స్ కాదు, సో కాజల్ స్ప్రెడ్ అయ్యి అట్లా అయిందనమాట. దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఒక చిన్న సింపుల్ టిప్ని ఫాలో అవుతానండి ఎప్పుడు. సో ఏం చేస్తానంటే, ఇలా ఇయర్బడ్స్ని తీసుకుని కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. సో కొబ్బరి నూనెలో వీటిని లైట్గా డిప్ చేసి వాటితో ఆ కాటుకను తుడుస్తాను అనమాట. సో మేకప్ ఏదైనా కానీ మీకు కొంచెం రిమూవ్ అవ్వడం కష్టం అనిపించిన మేకప్ ఏదైనా కానీ ఉంది అంటే, వాటర్ ప్రూఫ్ మేకప్ అయినా కానీ, వీటన్నిటిని మనం ఈజీగా ఇట్లా కోకోనట్ ఆయిల్తో రిమూవ్ చేయొచ్చండి. నేనైతే అదే టిప్ని ఫాలో అవుతాను. సో దాంతో ఇలా నీట్గా రిమూవ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మనకి నీట్గా ఇయర్బడ్ ఏదైతే ఉందో దాంతో వచ్చేస్తుంది, లేదంటే కనుక ఏదన్నా కాటన్ ప్యాడ్ లాంటి దాంతో యూజ్ చేసినా కానీ నీట్గానే వచ్చేస్తుంది. బట్ ఇదేంటంటే నాకు హ్యాండీగా అనిపిస్తుంది యూజ్ చేయడానికని, దాంతో రిమూవ్ చేసి తర్వాత ఒక కాటన్ ప్యాడ్తో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ చేస్తున్నాను. సో మీరే చూడొచ్చు డిఫరెన్స్, ఇక్కడ ఆ కింద ఉన్నటువంటి బ్లాక్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పోయింది. అండ్ ఇదిగోండి చూపిస్తున్నాను, అది మొత్తం పోయింది నీట్గా అని. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి డర్మా వైవ్ హైడ్రా క్లెన్జర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే కనుక ఈ ఆయిల్ అంతా ఉంది కదా ఫేస్ నిండా, దీన్నంతా ఒకసారి నీట్గా రిమూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా కానీ సూట్ అవుతుందండి. అండ్ మేకప్కి యూజ్ చేసే ముందు ఇటువంటి క్లెన్జర్స్ యూజ్ చేస్తే కనుక బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లెన్జర్స్. సో దీంతో నేను నా ఫస్ట్ ఫేస్ మొత్తాన్ని కూడా వెట్ చేసుకుని ఆ తర్వాత ఈ క్లెన్జర్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా అప్లై చేసుకుని సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్సెస్ ఆయిల్ కానీ డర్ట్ కానీ ఏమన్నా ఉంటే ఫేస్ మీద అదంతా కూడా ఇది నీట్గా రిమూవ్ చేసేస్తుంది. సో ఇలా నా హ్యాండ్స్తో రబ్ చేస్తూ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది స్కిన్ మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, చూద్దరు కానీ. సో ఇదిగోండి వాటర్తో వాష్ చేయగానే చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో. అండ్ ప్రాపర్ స్కిన్ కేర్ ఫాలో అవ్వడం మేకప్ ముందు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే స్కిన్ కేర్ ఫాలో అవ్వకుండా మేకప్ అనేది అసలు అప్లై చేయను ఫేస్ మీద. ఇలా క్లెన్జర్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ న్యూట్రీడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ని యూస్ చేస్తున్నానండి. ఇందులో మనకి విటమిన్ ఈతో వస్తుంది. సో స్పెషల్ అకేషన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అది మేకప్ చేసుకోవాలంటే నేను కంపల్సరీ ఈ లోషన్నే యూస్ చేస్తాను. ఇది మంచిగా స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ ఇది మంచి బేస్ లాగా ఉండడం వల్ల ఫేస్ మీద నెక్స్ట్ యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఈజీగా అప్లై చేయడానికి ఉంటుంది. సో ఎక్కడ కూడా ప్యాచెస్ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఇది స్కిన్ని చక్కగా మాయిశ్చరైజ్ చేసి ఈవెన్గా ఉండేలాగా చూస్తుంది. సో చూడండి ఇక్కడ ఇది అప్లై చేసుకోగానే స్కిన్ ఎంతో గ్లోయీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. సో దీన్ని అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత వాడి హెర్బల్స్ నుంచి లిప్ బామ్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు ఈ రేంజ్లో చీప్ అండ్ బెస్ట్ లిప్ బామ్ కోసం కనుక మీరు ట్రై చేస్తున్నట్లయితే దీన్ని ట్రై చేసి చూడండి. నాకైతే ఇది చాలా ఇష్టం, నేను లాస్ట్ 5-6 ఇయర్స్గా యూస్ చేస్తున్నాను దీన్ని. దీన్ని అప్లై చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇక్కడ నోస్ మీద చూసారు కదా, సో ఇక్కడ డాట్ లాగా ఉంది. ఇది యాక్చువల్లీ ఏమైందంటే ఆద్విక్ చేతికి ఉండేటువంటి మురుగులు ఏవైతే ఉంటాయో అది గీరుకుందనమాట, దాంతో అది అక్కడ మచ్చలాగా పడింది. సో దాన్ని కవర్ చేయడానికని నేను ఈ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఫేస్ అంతా ఫౌండేషన్ యూస్ చేయట్లేదండి, జస్ట్ అక్కడ మాత్రమే యూస్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే ఇట్లాంటివి ఏమైనా కవర్ చేయడానికి యూస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా దాని మీద ఒక్కచోటే కాకుండా దాని చుట్టూతా కూడా లైట్గా అప్లై చేయాలన్నమాట, అప్పుడు అది స్కిన్లోకి కరెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది. సో ఒక కోట్ అవ్వగానే ఎట్లా ఉంది అనేది నేను మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకో కోట్ అప్లై చేస్తున్నాను. సో చూసారు కదా కంప్లీట్గా స్కార్ అనేది కవర్ అయిపోయింది. సో స్కార్స్ కానీ నెక్స్ట్ యాక్నీ మార్క్స్ కానీ ఇవి ఏమైనా ఉంటే కనుక ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడొచ్చు. తర్వాత నేను ఇక్కడ లాక్మీ లూజ్ పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను ఇంకా వేరే ఏం ప్రొడక్ట్స్ యూస్ చేయట్లేదు, కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ ఇటువంటివి ఏవి ఫేస్ మీద యూస్ చేయట్లేదు. జస్ట్ ఈ లూజ్ పౌడర్ తీసుకుని లైట్గా ఇలా ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే స్కిన్ని హెవీగా అనిపించకుండా న్యాచురల్గానే ఉండేలాగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ అనేది మరీ ఇదిగా లేకుండా స్మూత్ ఫినిష్ వచ్చి నీట్గా అనిపించేలాగా చేస్తుంది. అండ్ ఈ పౌడర్ని ఎక్సెస్గా కొంచెం ఫేస్ మీద అట్లనే ఉంచానండి. ఇది లాస్ట్లో నీట్గా రిమూవ్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను కాజల్ తీసుకున్నానండి, ఫేసెస్ కెనడా కాజల్ అనమాట ఇది. దీన్ని నా ఐస్ యొక్క వాటర్ లైన్ దగ్గర అప్లై చేస్తున్నాను. సో ఐస్కి మంచి బ్రైట్ లుక్ ఇస్తుంది అనమాట కాజల్ అనేది. సో మీకేమి ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి రాకపోయినా కానీ కాటుక లిప్స్టిక్ యూస్ చేస్తే చాలండి, ఫేస్ బాగా బ్రైట్గా లైటప్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అందుకని చెప్పేసి కళ్ళకి ఇలా కాటుకని అప్లై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నా ఐబ్రోస్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా లైట్గా ఉన్నాయి, సో అందుకని ఐబ్రోస్ని ఫిల్ చేయడానికి ఈ పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. ఇది నేను మినీసోలో తీసుకున్నానండి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో నేను తీసుకున్నటువంటి షేడ్ వచ్చేసి గ్రే షేడ్ అనమాట. సో దీంతో సన్నగా టిప్ ఏదైతే ఉందో దాన్నేమో ఇలా ఫ్రంట్ సైడ్ యూస్ చేస్తాను. అండ్ డార్క్ అంటే మందంగా వచ్చేటువంటి టిప్ ఎక్కడైతే ఉందో దాన్ని నా ఐస్ యొక్క
ఐబ్రోస్ యొక్క కార్నర్స్లో యూస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే సన్నగా వచ్చిన టిప్ వైపు నుంచి ఇలా ఫిల్ చేసుకుంటా వచ్చి ఫస్ట్ ఐబ్రోస్ని షేప్ చేస్తానమాట. సో అలా ఒక షేప్ని గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే మందంగా వస్తుందో సో అది తీసుకుని మిగతా రిమైనింగ్ అంతా కూడా నీట్గా ఫిల్ చేస్తాను. సో ఎంత చేంజ్ వస్తుంది ఫేస్ అనేది ఇట్లా ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూద్దరు కానీ. అండ్ ఇదిగోండి ఇదే అట్లా లావుగా వస్తుంది అనమాట టిప్. సో దాంతో ఫిల్ చేయడం అయితే కనుక దాంతో చేయడం ఈజీ అండి. జస్ట్ స్ట్రైక్స్ లాగా నీట్గా హెయిర్ లాగా డ్రా చేయడానికైతే కనుక ఫస్ట్ చూపించిన సన్న టిప్ ఉంది కదా దాన్ని యూజ్ చేస్తే కనుక బాగుంటుంది. సో అట్లా ఐబ్రోస్ని నీట్గా ఫిల్ చేస్తున్నాను ఇలా. ఇప్పుడు 2 ఐబ్రోస్ని ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ఫేస్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ లిప్స్టిక్ని తీసుకున్నానండి, వెట్ అండ్ వైల్డ్ నుంచి లిక్విడ్ క్యాట్ సూట్ లిప్స్టిక్ అనమాట. ఇది మంచి న్యూట్ షేడ్ ఇస్తుంది లిప్స్కి. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. సో లిప్స్ చాలా హెల్దీగా గ్లోయీగా అట్లా అనిపిస్తాయన్నమాట. దీన్ని అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ షిమ్మర్ బ్రిక్ని తీసుకుని హైలైట్ చేసుకుంటున్నాను ఫేస్ మీద. సో చీక్స్ మీద, చిన్ దగ్గర అండ్ నోస్ మీద లైట్గా తీసుకుని ఇట్లా కనుక అప్లై చేసుకున్నట్లయితే సో మనకు ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోయీగా అనిపిస్తుంది. సో హెల్తీ స్కిన్ ఉండి న్యాచురల్గా స్కిన్ ఎట్లా గ్లో అవుతుంది అనిపిస్తుంది కదా. సో అది ఇదే అనమాట. ఇలా మనం హైలైటర్ని కనుక కరెక్ట్గా యూస్ చేసినట్లయితే స్కిన్ హెల్తీగా గ్లోయీగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత గ్లోయీగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుందో అండ్ న్యాచురల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ నా అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది నా ఫైనల్ లుక్. చూసారు కదా నాకైతే ఈ అవుట్ఫిట్ అండ్ ఈ మేకప్ అనేది సింపుల్గా క్లాసీగా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.